హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి టీచర్ల కొరత అనేది అధికంగా ఉంది పాఠశాల ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్లో మరి మర్జింగ్ స్కూల్స్ అన్నీ కూడా మర్జి చేయడం జరిగింది మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్కి తరలించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా టీచర్ల కొరత అనేది మనకి తీవ్రంగా కనిపిస్తూ ఉంది అప్పటి నుంచి టీచర్ల నియామకాలు లేకపోవటం అలాగే టీచర్లు అడ్జస్ట్ చేయకపోవటం ఇట్లాంటి పరిస్థితులు కారణాల వలన టీచర్ల కొరత అనేది మనకి చాలా స్పష్టంగా కనిపించింది అయితే ఈ సందర్భంగా డిఎస్సి వేసి ఈ టీచర్ల ఖాళీలు భర్తీ చేస్తారని చెప్పేసి అంతా భావించారు కానీ అటువంటిది ఏమి జరగకపోగా ఈ రోజు కూడా టీచర్ల భర్తీ ప్రక్రియ అనేది ఇంతవరకు లేదు అయితే మరి ఇంకో మూడు నెలలు గడిస్తే కనుక మరి ఈ విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతుంది గతం నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా టీచర్ల సర్దుబాటు లేదా నియామకాలు జరుగుతాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ అది ఇంతవరకు కొలిక్కి రాలేదు ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే పదోన్నతులతో ఐదు వేల ఎనిమిది వందల సబ్జెక్టు టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు పాఠశాల పునః ప్రారంభమై ఆరు నెలలు గడిచింది మరో మూడు నెలలైతే విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతుంది ఇప్పుడు సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే చాలా చోట్ల పదో తరగతి సిలబస్ దాదాపు చివరి దశలో ఉండగా కొన్ని చోట్ల పూర్తి అయిపోయింది ఇప్పటివరకు ఆరు నుంచి పది తరగతులకు సబ్జెక్టు టీచర్లు లేక ఇతర టీచర్లతో పాఠాలు చెప్పిస్తూ ఉన్నారు గుంటూరు జిల్లాలో అయితే కొన్ని చోట్ల సాంఘిక శాస్త్రం సబ్జెక్టును తెలుగు ఆంగ్ల ఉపాధ్యాయులు బోధిస్తూ ఉన్నారు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట సెక్షన్లను కుదించి పాఠాలు చెబుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సబ్జెక్టు ఉపాధ్యాయులు కొరత కొరత వల్ల మరికొన్ని బడుల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు ప్రాధాన్యం ఇస్తూ కింది తరగతులను సరిగా పట్టించుకోవడం లేదని చెప్పేసి తెలుస్తా ఉంది పురపాలక బడుల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది కొన్ని బడులకు జిల్లా పరిస్థితి పరిషత్తు వారిని సర్దుబాటు చేసినా చాలా చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు పిల్లలు అభ్యసన సామర్థ్యాలు కోల్పోతున్నా గానీ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం అలాగే హేతుబద్ధీకరణ బదిలీల పేరుతో ఇంతకాలం తీవ్ర జాప్యం చేశారు ఇప్పుడు న్యాయస్థానంలో కేసులు ఉన్నందున తాత్కాలికంగా సర్దుబాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది ఇదే నిర్ణయాన్ని ముందుగానే అమలు చేసి ఉంటే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగి ఉండేదని చెప్పేసి మరి విద్యావేత్తలు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు సీనియర్ సెకండరీ గ్రేడ్ టూ మరి అంటే ఎడ్జీటీ అలాగే అర్హత కలిగిన ఎస్జిటీలకు పదవంతులు కల్పించి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు గురువారం లోపు ఇది పూర్తి చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు కూడా ఇచ్చారు హేతుబద్ధీకరణ తరగతులు విలీనంతో సబ్జెక్టు ఉపాధ్యాయులు మిగిలిన ఎడ్జిటివ్ పోస్టులను గుర్తించిన పదవంతులు మాత్రం కల్పించలేదు దీంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా కొనసాగుతుంది కొన్ని చోట్ల లెక్కల టీచర్లతో భౌతిక రసాయన శాస్త్ర పాఠాలు చెప్పిస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల భాషా పండితులతోనూ ఇతర సబ్జెక్టులు బోధిస్తూ ఉన్నారు హేతుబద్ధీకరణ పూర్తి చేసి కాగితాల్లోనే పదవంతులను కల్పిస్తూ కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందున సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు దాన్ని కూడా త్వరపెట్టి ముగించాలని చెప్పేసి ఈ వారంలోనే ఆ ప్రక్రియ అంతా ముగించాలని టీచర్ల కొరతను తీర్చేందుకు టీచర్ల సర్దుబాటు చేయాలని అలాగే సీనియర్ ఎస్జిటీ టీచర్ల చేత సబ్జెక్టు టీచర్లు సబ్జెక్టు సబ్జెక్టులు బోధించాలని చెప్పేసి వారిని ఎస్జీటీలు ఎస్జిటీలని మరి సీనియర్ హెచ్జీటీలని హై స్కూల్స్లో టీచర్ల కొరత ఉన్నటువంటి సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్నటువంటి పాఠశాల తరలించాలని చెప్పేసి సర్దుబాటు చేయాలని ఆ విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసినట్లయితే డిఎస్సి నియామకాలు లేకపోగా డిఎస్సి నియామకాలకు త్వరపడి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇటువంటి సర్దుమణిగే చర్యలు అయితే చేస్తూ ఉన్నారు వీటిని వీటి వలన తాత్కాలిక ఉపశమనం కలుగుతుందేమో కానీ దీర్ఘకాలికంగా దీనివలన ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి మరి విద్యార్థులు భావిస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్